కాకినాడ. మీ పేరు? లక్ష్మీనారాయణ. ఏ ఊరు? కాకినాడ. నెక్స్ట్ సీఎం ఏపీ? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఏదంటే అభివృద్ధి అయితే బాగా అన్న. ఒకవైపు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం వైసీపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎటువంటి సభ పెట్టినా సరే అన్ని ట్రోల్స్ అవుతున్నాయి. రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ, పేరు నాని గారు కానీ, దాని మీద మీ ఒపీనియన్? వాళ్ళు చేతకంతానే ఉండదు అసలు. వాళ్ళు చేసేది ఏమి ఉండదు. పక్కలు చేస్తున్నారంటే వాళ్ళ మీద ఏడడం ఎక్కువ. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చూసుకుంటే కనుక ఎక్కడ సభ పెట్టినా సరే ఈరోజు పేర్లు ఎత్తుతున్నారు కదా, దానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే అందరూ కలుపుకట్టుగా ఉండాలి కదన్న. ఈరోజు అందరూ కలిపి కలుపుకట్టుగా ఉండాలి. మొన్న టికెట్ల రేట్లు పెరిగాయని చెప్పేసి ఇష్యూ జరిగిందిగా, దాని గురించి అని చెప్పేసి. అన్న ఇప్పుడు జనసేన టీడీపీ కలిపి వస్తున్నాయి కదా, గెలిచే అవకాశాలు ఉన్నదా టీడీపీ? టీడీపీ అంటే ఇద్దరు కలిపి అలయన్స్ అవుతే దీని అయితే పడగొట్టచ్చు వైసీపీని పడ. ఇప్పుడు ఏంటంటే ఒక 20-30 సీట్స్ రావచ్చు జనసేనకి. అన్న ఇప్పుడు టీడీపీ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి కోసం మాట్లాడచ్చు అంటే ఏం మాట్లాడుతావు? ఏదన్నా చంద్రబాబు గారి కోసం చెప్పచ్చు అంటే ఏం చెప్తావు? టీడీపీయా? లేదన్నా అలా అవ్వకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. రీసెంట్గా లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్? దాని మీదన్నా? లేదన్నా, దాంతో కూడా పెద్ద ఏం అవ్వదు అసలు. ఒకవేళ ఇలా ఉంటే చంద్రబాబు వల్ల అవుతుంది తప్ప ఈ లోకేష్ వల్ల అయితే పెద్ద. అన్న మొన్న రీసెంట్గా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో రెండు చెప్పులు పోయినాయని పెద్ద ట్రోలింగ్ అయింది కదా, దాని మీద ఏంటి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదన్నా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ట్రోలింగ్, చేయొచ్చు. అలా ఇప్పుడు జనసేన కలిపి వస్తే మంచిదా సింగిల్గా వస్తే మంచిదా? సింగిల్గా అంటే 2024లో అయితే సింగిల్గా రావడం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అయితే అవ్వచ్చు, సీఎం అయితే అవ్వచ్చు, నెక్స్ట్ అయితే కన్ఫామ్గా వచ్చు. సింగిల్గా వస్తేనే బెటర్ అని చెప్పేసి నేను. రాబోయే 2024 ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరు? 2024లో అన్న అలయన్స్ అయితే మటుకి చంద్రబాబు నాయుడు అయితే వస్తాడన్నా.